ఎందుకంటే బీజేపీ కూడా సంఘటనాత్మకంగా చాలా బలంగా ఉంది. కర్ణాటకలో బీజేపీ ఎదిగినటువంటి రీతి చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. 1983లో బీజేపీ 19 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాయి. అప్పుడు ఏకే సుబ్బయ్య అని కూర్గుకి చెందినటువంటి నాయకుడు, ప్రతిపక్ష నాయకుడుగా ఉండేవాడు, చాలా ఫైరీ లీడర్. అతను అసెంబ్లీలో అతని వాగ్ధాటికి కాంగ్రెస్ నిలబడలేకపోయింది. కానీ పార్టీలో చీలిక వచ్చి 19 ఎమ్మెల్యేల్లో 17 ఏకే సుబ్బయ్యతో పాటు బీజేపీని వదిలి వెళ్ళిపోయారు. 83 ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో మిగిలారు. ఆ మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే పేరు బిఎస్ యడ్యూరప్ప. 83లో యడ్యూరప్ప తన నియోజకవర్గం షికారిపుర, షిమోగా జిల్లాలో ఉంటుంది, అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే. అప్పటి నుంచి ఆయన లోకసభని ఎంచుకోలేదు. నేను ఎంపీ అవుతానని అనలేదు. ఎంపీ కమ్మని పిలిచినా కూడా ఆయన కాలేదు, ఎమ్మెల్యేగా నిలబడ్డారు. తర్వాత పార్టీ క్రమేపీ ఎదుగుతూ 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 వచ్చిన తర్వాత ఒక స్థితిలో వచ్చిన తర్వాత బీజేపీ అతిపెద్ద పార్టీ అయింది. 94-95 ప్రాంతానికి బీజేపీ అతిపెద్ద పార్టీ అయింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత నుంచి అక్కడ 2004 నుంచి బీజేపీ దాదాపుగా అతిపెద్ద పార్టీగా, 2013 మినహాయించి మిగతా అన్నిసార్లు అతిపెద్ద పార్టీగా వచ్చింది. 2013 ఎన్నికల్ని మనము మిగతా ఎన్నికలతో పోల్చలేము. కాబట్టి బీజేపీ సంస్థాగత పటిష్టత ఉంది, బలం ఉంది. 3 ప్రాంతాల్లో బీజేపీ బలం బాగుంది. కర్ణాటకలో 6 ప్రధానమైన ప్రాంతాలు ఉన్నాయండి. అందులో ఒకటి చిత్తూరు కర్ణాటక అంటారు. అంటే ముంబైని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతము, మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నట్టు బెళగావి, తర్వాత బెళగావి, గదగ్, దావణగిరి, ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడాను మీకు మీకు చిత్తూరు కర్ణాటక లేదా మహారాష్ట్ర కర్ణాటక అంటారు. అందులో 50 సీట్లు ఉన్నాయి బీజేపీ. అది ఎప్పుడైనా కూడాను చాలా బలం ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా మీకు 2వ ప్రాంతం వచ్చేసేసి మధ్య కర్ణాటక, 26 సీట్లు. మధ్య కర్ణాటకలో మీకు ఈ షిమోగా, సిర్సి, ఉడిపి, ఈ ప్రాంతాలన్నీ వస్తాయి. ఈ ప్రాంతంలో కూడా బీజేపీ చాలా బలంగా ఉంది. గణనీయంగా అది కావలసినటువంటి సీట్లు సంపాదించుకుంటోంది. 3వది కరావళి కర్ణాటక. ఇందాక నేను కరావళి ప్రాంతం గురించి, మంగళూరు, పుల్లాల్, భత్కల్, ఆ తర్వాత ఈ ప్రాంతాలని, కుందాపూర్, ఈ ప్రాంతాలన్నీ కూడాను మీకు కరావళి తీర ప్రాంతం అంటారు. కేరళని ఆనుకున్నటువంటి, కాసర్గోడ్ని ఆనుకున్నటువంటి ప్రాంతం ఇది బీజేపీకి కంచుకోట. ఇక్కడ దాదాపు ఒక 19 సీట్లు ఉంటాయి. అందులో 16 సీట్లు ప్రస్తుతం బీజేపీకి ఉన్నాయి ఇప్పటికే. ఈసారి కూడా దాదాపు అదే ఫిగర్ ఉండేటటువంటి అవకాశం ఉంది. 3 రీజియన్స్ లో బీజేపీ డామినెన్స్ ఉంది. అంటే 50+ 26+19 అంటే ఒక 85-86 సీట్లలో బీజేపీకి గట్టి బలం ఉంది. వీటిలో ఎంత తగ్గినా కూడా బీజేపీకి 70 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా బెంగళూరు సిటీలో 24 సీట్లు ఉన్నాయండి. ఈ బెంగళూరు సీట్లు ఏవైతే ఉన్నాయో, బెంగళూరు రీజియన్ ఉంటుంది, 28 సీట్లు, 32 చూపిస్తున్నారు కానీ 28 సీట్లు. వీటిలో బీజేపీకి 14 సీట్లు ఓడిపోయినటువంటి సమయంలో కూడా వచ్చినాయి, పూర్తిగా ఓడిపోయిన టైం. కాబట్టి బీజేపీకి ఒక 75-85 సీట్లు గ్యారంటీగా గెలుచుకునేటువంటి సంస్థాగత పటిష్టత ఉంది. 2వది ముఖ్యంగా మీకు కోస్టల్ కర్ణాటక, తర్వాత ఈ సెంట్రల్ కర్ణాటకలో హిందుత్వ వాతావరణం చాలా ప్రబలంగా ఉంది. మొన్న హిజాబ్ గొడవ అంతా కూడాను ఈ 2 ప్రాంతాల్లోనే జరిగింది. హిజాబ్ ఇష్యూ మీద ఏదైతే అట్టుడికిందో, ఆ తర్వాత అనేక మంది హిందుత్వవాద కార్యకర్తలు హత్యకి గురైనటువంటి ప్రాంతం కూడా ఇది. కాబట్టి బీజేపీకి ఈ 2 రీజన్స్ చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఇది బీజేపీ బలం. 1, హిందుత్వవాద సంస్థాగత పటిష్టత. 2వది రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఆధిక్యత, సహజమైనటువంటి ఆధిక్యత. ఓడిపోయిన సమయంలో కూడా పార్టీ ఈ సీట్లలో బాగా పర్ఫామ్ చేసింది. 3వది పార్టీకి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది. చాలా మంది బొమ్మాయిని చాలా వీక్ నాయకుడు అని అంటారు, కానీ అది అతని వర్కింగ్ స్టైల్. ఇప్పుడు బొమ్మాయిని చూసి కిచ్చేస్తుంది పార్టీలో చేరారు, మీరు గమనించాలి. బొమ్మాయిని మామ అని పిలుస్తాడు. బొమ్మాయి అంకుల్ కోసం నేను బీజేపీకి ప్రచారం చేస్తానని అతను ప్రచారం చేశారు. కాబట్టి బసవరాజ్ బొమ్మాయికి ముఖ్యంగా అతను సదర్ లింగాయతులలో ఉండేటువంటి సదర్ కమ్యూనిటీకి, లింగాయతులు అనేక తేడాలు ఉన్నాయి, 22 కులాలు ఉన్నాయి, సదర్ ఉంది, బనిగజ ఉంది, అదేవిధంగా పంచమశాలి ఉంది, ఇటువంటి అనేక కులాలు ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి. అందులో చాలా బలమైనటువంటి సదర్ కులానికి చెందినటువంటి
ఇంకోటి రాకాజీ, కర్ణాటకకి లింగాయత్ లీడర్స్ తక్కువ ఉన్నారన్నారు. బీజేపీలో లింగాయత్ బీజేపీ నాయకత్వం ప్రారంభం నుంచి కూడా లింగాయతుల నాయకత్వం ఉంది. ఉదాహరణకి బీజేపీ తరఫున ఇప్పటి వరకు నలుగురు ముఖ్యమంత్రులు వచ్చారు. నలుగురు ముఖ్యమంత్రుల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు లింగాయతులు, ఒక ముఖ్యమంత్రి ఒక్కలిగా. నిజానికి నేను కులాల గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడను, అయినప్పటికీ చెప్పక తప్పడం లేదు. ఎవరైతే ఒక్కరిగా చీఫ్ మినిస్టర్ సదానంద గౌడ వచ్చారో, ఆయన కూడా ఈ మధ్య ఈ సెంట్రల్ కర్ణాటక, సౌత్ కర్ణాటకకి చెందినటువంటి వాడు, అంటే ఈ సోకాల్డ్ హిందుత్వ బెల్ట్కి చెందినటువంటి నాయకుడు. సో ఇది మనము గమనించినట్టు, ఇది బీజేపీకి ఉన్నటువంటి అతిపెద్ద బలము. మూడవ అతిపెద్ద బలము కాంగ్రెస్ కు లేనిది, బీజేపీకి ఉన్నది ఏంటంటే సెంట్రల్ లీడర్షిప్ పవర్ఫుల్. ఈరోజు బీజేపీ యొక్క జాతీయ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ కర్ణాటకకి చెందినటువంటి, కర్ణాటక ఎన్నికలు కనీసము 3-4 ఎన్నికలు చూసినటువంటి వ్యక్తి, కర్ణాటక రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్నటువంటి క్రేజ్ కర్ణాటకలో చాలా ఎక్కువ ఉంది. మీరు గమనిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 2 సీట్లు మినహా, 28 MP సీట్లలో 2 సీట్లు మినహాయించి 26 వచ్చినాయి. 51% ఓట్ వచ్చింది మోదీ కోసం. సో మోదీ ఫ్యాక్టర్ చాలా కీలకమైనది. మోదీ బాగా విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. మోదీ రావాలి, మోదీ ఓటేయాలి అన్నది అక్రాస్ ద పార్టీస్ ఉన్నటువంటి భావన. కాబట్టి ఇది బీజేపీకి బాగా కలిసి వస్తుంది. ఈ మూడు బీజేపీకి బలహీనతలు, బలాలు. బలహీనతల విషయానికి వచ్చేటప్పటికి బీజేపీ వరకు చూసినట్లయితే 5 ఏళ్ళు పరిపాలనలో కొన్ని కొన్ని విషయాల్లో డెలివర్ చేయలేకపోయింది అన్నటువంటి భావన. ముఖ్యంగా బీజేపీకి మద్దతునిచ్చేటువంటి అర్బన్ ఓటర్స్లో, పట్టణాల్లో ఉండేటువంటి ఓటర్స్లో, పట్టణాల్లో ముఖ్యంగా బెంగళూరు లాంటి సిటీ కానివ్వండి, బెళగాం లాంటి సిటీ కానివ్వండి, మంగళూరు లాంటి సిటీ కానివ్వండి, ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. అర్బన్ సిటీ పర్సంటేజ్ 50% కూడా దాటనటువంటి పరిస్థితి ఉంది. ఇది కొంచెము బీజేపీకి ఆందోళన కలిగించేటటువంటి విషయం. బీజేపీ మద్దతుదారులందరూ బయటకు వచ్చి ఓటు వేయగలరా లేదా, ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో చాలా మంది హిందుత్వవాద కార్యకర్తలు చనిపోవడము, దాని పట్ల ప్రభుత్వం పెద్దగా స్పందించలేదన్న భావన కూడా చాలా మందిలో ఉంది. సో ఇది కూడా కొంత నెగటివ్ ఫ్యాక్టర్. ఓవరాల్ గా 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కొంత ఏదైతే అసంతృప్తి ఉంటుందో అది కూడా బీజేపీకి వ్యతిరేకంగా.